హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు. ఈరోజు మీకు ఒక కొత్త రకం బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి చట్నీ ఏం అవసరం లేదన్నమాట, అలాగే తీసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా మంచిది హెల్త్కి. ఎప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్లు కాకుండా ఈ విధంగా వెరైటీగా ట్రై చేసుకోండి. ఇంట్లో ఎటువంటి పిండులు లేనప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్కి నేను బియ్యంని ఒక కప్పు తీసుకున్నాను. ఈ బియ్యం నేను ఒక 5 అవర్స్ బాగా నానబెట్టుకున్నాను. బాగా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఉడికించిన బంగాళదుంపలు 2 వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత సపరేట్ బౌల్లో తీసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది మరీ పలుచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. తర్వాత ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇందులో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేస్తున్నాను. మీరు మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోండి. నేను ఇక్కడైతే ఆనియన్ను, టమాటో, క్యాప్సికము, స్వీట్ కార్న్ను సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులో క్యాబేజీ వేసుకోవచ్చు, తర్వాత తురిమిన క్యారెట్ వేసుకోవచ్చు. ఇప్పుడు సీజన్లో మనకు దొరుకుతూ ఉంటుంది కాబట్టి స్వీట్ కార్న్ అది వేస్తున్నాను అన్నమాట. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి స్వీట్ కార్న్ దొరుకుతూ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ తెచ్చేసుకొని ఆ గింజలు ఒలిచేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వీటిని బ్రేక్ఫాస్ట్లో కానీ కొన్ని రెసిపీస్లో కానీ వాడుకోవచ్చు అన్నమాట. కార్న్తో చాట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది పులవాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనం బియ్యంని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి చేసుకుందాం. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకొని దానిపైన బ్యాటర్ వేసుకొని బ్యాటర్ని కొంచెం మందంగానే వేసుకోవాలి. ఈ విధంగా మందంగా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపులా బాగా కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ ఏం వేయట్లేదు, నెయ్యితో చేస్తున్నాను. మీ నేను మామూలుగా పిల్లలకి దోశ కానీ చపాతి కానీ చేసేటప్పుడు ఆయిల్ యూస్ చేయను, నెయ్యి వేస్తాను అనమాట. మన ఆయిల్ని ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఈ విధంగా రెండు వైపులా బాగా కుక్ చేసుకొని సపరేట్ ప్లేట్లో పెట్టుకోవాలి. వీటిని మీరు బ్రేక్ఫాస్ట్లో పెట్టచ్చు, పిల్లలకి ఈవినింగ్ స్నాక్లో కూడా పెట్టచ్చు అనమాట. అన్ని రకాల వెజిటబుల్స్ వేసాం కాబట్టి మనకి హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఉంటుంది, కొన్ని రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. పిల్లలకు కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇది పిల్లలకి మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. తిని అలాగే తినేసేవచ్చు. ఈ చివరిలో క్రిస్పీగా, అంచులు క్రిస్పీగా ఉంటాయి, మధ్యలో సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా అలాగే తినేవచ్చు అనమాట. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.